గుణశేఖర్ గారు అంటేనే సెట్ ఉంటుంది. గుణశేఖర్ గారిది అసలు ఎంత ఫ్యాసినేషన్ అంటే, మీరు ఇప్పుడు ఇది ఒక ఫ్యాంటసీ మూవీ, ఒక ఫెయిరీటైల్ ఫిల్మ్, కానీ మీరు ఇలాంటి ఒక ఫెయిరీటైల్ తీయక ముందే మీ సినిమాలు అంటే ఒక ఫ్యాంటసీ ఉండేదన్నమాట. గుణశేఖర్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఆ సెట్ ఎలా ఉంటుంది? ఆయన యాజ్ ఇట్ ఈస్ గా రీకన్స్ట్రక్ట్ చేసేసారంట, చార్మినార్ని మళ్ళీ కట్టారంట, మళ్ళీ మీనాక్షి టెంపుల్ ని కట్టారంట అనే ఆ లుక్ మనకి ఎప్పుడు ఉండిందన్నమాట. సో వన్స్ అగైన్ విఆర్ ఆల్ గోయింగ్ టు బి థ్రిల్డ్ బై శాకుంతలం అండి. థ్యాంక్స్ అండి. ముందుగా మీకు ఇది శకుంతలాస్ వరల్డ్ అండి ఇది. ఓకే. సో ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా శకుంతల స్నేహితులు అనమాట. ఇవి ఊరికనే సినిమాలో ఏదో జంతువుల్లాగా ఉండడమే కాకుండా వీటన్నింటికి క్యారెక్టర్స్ ఉన్నాయండి, వీటన్నింటికి పేర్లు కూడా ఉన్నాయి. సో శకుంతలతో పాటు ఇవి కూడా చాలా చక్కగా మసులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో తన పేరు శ్రీదత్త అండి, టైగర్ శ్రీదత్త. శ్రీదత్త గారు నమస్కారం అండి. ఈ దేవదత్త అండి, దేవదత్త గారు నమస్కారం అండి. మాకు ఇప్పటి వరకు శివదత్త గారు మాత్రమే తెలుసు, ఈ రోజు మీరిద్దరు తెలుసు. తిను నేత్రిక. నేత్రిక, ఆహా, నిజంగానే నేత్రపర్వంగానే ఉంది చూడడానికి. తను స్వప్నిక. స్వప్నిక, నేత్రిక, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. వీళ్ళందరూ తను శకుంతల స్నేహితులు. ఓకే. స్వప్నిక తర్వాత తను చైత్రిక. చైత్రిక, ఏం చైత్రిక, కొండకి కూర్చున్నావు అలిగావా? అలాగే మాలతి, మల్లిక, మీరు పాట వినే ఉంటారు కదా, మల్లిక, మల్లిక, మాలతి, అవును, సౌపర్ణిక, ఇలాగ ఈ చెట్లు పుట్టలతోటి శకుంతల ప్రపంచం అనమాట ఇదంతా. సో తను ఇక్కడే పెరిగింది, వీటి మధ్య వీళ్ళే తనకి స్నేహితులు అనమాట. వీటన్నిటితో పాటు తన మెడలో ఉండేది సుమమాల అంటే నేననమాట. కానీ చాలా బాగుందండి, వీళ్ళన్నిటికీ వీటన్నిటికీ పేర్లు ఉండడం, ఆ పేర్లు ఇంత చక్కగా ఉండడం చాలా బాగుంది. వీళ్ళందరినీ మేము సినిమాలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అనమాట. ఏప్రిల్ 14 థియేటర్స్ లో కలుస్తాం సార్. మీరు చదివేటప్పుడు హిస్టరీలో బెస్ట్ స్టూడెంటా సార్? ఎందుకంటే మీరు కోటలు కట్టేశారు, కోటల గురించి చెప్పేశారు, కొండారెడ్డి బురుజుల్ని అంటే వాటి ప్రాముఖ్యతల్ని, ఆ ప్లేస్మెంట్స్ని మేము సోషల్ స్టడీస్ లో చదివితే కూడా ఎక్కనంతగా మీ సినిమాల్లోంచి ఎక్కించుకున్నాం అనమాట కొన్ని. సో మీరు హిస్టరీ బెస్ట్ స్టూడెంట్? నాకు అంటే బెస్ట్ స్టూడెంట్ అని కాదు కానీ హిస్టరీ బుక్స్, నాన్ డీటెయిల్స్, వాటిలో ఉండే స్టోరీస్ మీద మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది. అందువల్ల రుద్రమదేవి నాన్ డీటెయిల్ నాకు 8th standard అది కానీ ఇప్పుడు ఈ శకుంతల ఉపాఖ్యానం, ఈ శకుంతల దుష్యంతుల కథ కూడా మనకి పాఠ్యాంశమే. సో అలాగా వీటి మీద నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి. అది సరే, దీని పేరు చెప్పలేదు, దానికి పేరు లేదు, మనమే ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందేమో. సరేనండి, వెళ్ళే లోపల మనకి సమంత గారు వచ్చిన తర్వాత ఆవిడతో దీనికి నామకరణం చేస్తాం. ఇవి యాక్చువల్గా దీనికి ఒక గ్రూప్ ఉంటాయండి, ఇవన్నీ ఇక్కడ ఇది కణ్వాశ్రమ ప్రాంతం అనమాట, మాలిని నది తీరాన మన హిమాలయాల్లో. ఓకే. సో మాలిని నది తీరాన ఉండే కణ్వాశ్రమ పరిసర ప్రాంతాలు అనమాట ఇవి, వాటిల్లోనే ఇవి కూడా పెరుగుతుంటాయి. అంటే కణ్వాశ్రమం అంటే చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతతతో ఉంటుంది, ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి. ఆ యాగాల్లో, యజ్ఞాల్లో వచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎప్పుడు వింటుంటాయి, ఇవి కూడా మంత్రాలు పఠిస్తుంటాయండి. బా, చిలకలు చెప్పేస్తాయి కదా, అలాగా అలాగనమాట. నేను కూడా పూర్వజన్మలో చిలకనయ్యి ఉన్నాను, అందుకని ఇంత మాట్లాడుతున్నాను నేను. కానీ ఈ ఈ వాతావరణము, ఈ ఆంబియన్స్ సినిమాలో దీనికన్నా 10 రెట్లు ఎక్కువగా మనం చూడబోతున్నాము, అంతే కదండి? అవునండి. అండ్ ఏంటంటే, మీరు అంతకుముందు రామాయణం సినిమా తీశారు, అలాగే అర్జున్ వచ్చింది, ఒకడొచ్చింది, రుద్రమదేవి వచ్చింది, బట్ ఇది ఒక రకమైనటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఫెయిరీటైల్ అని వచ్చింది. ఫెయిరీటైల్. మీకు ఇష్టమైన ఫెయిరీటైల్ ఏది, మీరు చిన్నప్పుడు చదివిన ఫెయిరీటైల్స్లో? నాకు అంటే ఫెయిరీటైల్స్లో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే డిస్నీ ఫిల్మ్స్ చాలా ఇష్టం అండి నాకు మొదటి వాటి. అవి ఆ డిస్నీ ప్రిన్సెస్ అన్న ఆ క్యారెక్టర్స్ మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ, మా ఇంట్లో నాతో పాటు పిల్లలు, మిసెస్ అందరూ అవే చూస్తుంటాం. ఎందుకంటే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్. ఓకే.